వెల్కమ్ టు న్యూస్ అలర్ట్స్. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు మొండి చేయి చూపారని కాంగ్రెస్ బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలను కేంద్ర మంత్రి రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు ప్రధాని మోదీని విమర్శించడంలో పోటీలు పడుతున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ నిధులను రాష్ట ప్రభుత్వం దారి మళ్లిస్తోందని ఆరోపించారు. ఓట్ల కోసమే తప్ప ప్రజల కోసం నిధులు ఖర్చు చేయడం లేదని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం చేశారన్న కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల వాదనల్లో నిజం లేదని స్పష్టం చేశారు. పునర్విభజన చట్టం కింద తెలంగాణకు అనేక హామీలు అమలు చేశామని వెల్లడించారు. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారని, ఇప్పటికే రాష్ట్రంలో వేల కోట్లతో రైల్వే ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయని తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కోసం 700 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నామని వివరించారు. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా వాటి నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈరోజు అనేక రకాల కుంటి సాకులు చెబుతూ మరి తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా ఏమీ చేయలేదు, మోడీ గారు ఏమీ చేయలేదు అని అర్థం వచ్చే విధంగా ఇరు పార్టీలు కూడా బలుక్కొని ఈరోజు మాట్లాడుతూ ఉన్నారని మనం చేస్తా ఉన్నాం. ప్రజలను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం. మోడీ గారిని విమర్శించినంత మాత్రాన, బీజేపీని విమర్శించినంత మాత్రాన, కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించినంత మాత్రాన మీ అసమర్థత నుంచి, మీ చేతగానితనం నుంచి తప్పించుకుంటామనుకుంటాం పొరపాటు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారికి మనవి చేస్తా ఉన్నాను. రాష్ట్ర ప్రయోజనాల గురించి, దేశ ప్రయోజనాల గురించి చర్చించేటువంటి నీతి ఆయోగ్ను బహిష్కరిస్తామనడము, మరి అది ఆయనకు వదిలేస్తూ ఉన్నాము. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ ఏ రకంగానైతే వ్యవహారం చేశారో, ఏ రకమైనటువంటి రాజకీయాలు చేశారో అదే బాటలో ఈరోజు రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తా ఉన్నాడు, రేవంత్ రెడ్డి ప్రయాణం చేస్తూ ఉన్నాడు, రేవంత్ రెడ్డి వ్యవహారం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు కూడా రాష్ట్రానికి కేంద్రం ఇచ్చే నిధులు కావచ్చు, రాష్ట్రంలో పన్నుల రూపంలో వచ్చేటువంటి 100,00,000 కోట్ల రూపాయలు కావచ్చు, వీరందరూ కూడా మరి ఓట్ల కోసం. సీఎం చంద్రబాబు అసెంబ్లీలో విడుదల చేసిన మద్యం పాలసీ శ్వేతపత్రంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. మద్యం అంశంలో 3,000 కోట్ల దోపిడీ జరిగిందని శ్వేతపత్రంలో పేర్కొన్నారని, కానీ దీంట్లో చాలా లోతైన దోపిడీ జరిగిందని అన్నారు. దాదాపు 18,866 కోట్ల మేర దోపిడీ జరిగినట్లు ప్రాథమికంగా తేలిందని తెలిపారు. ఇదంతా ప్రజాధనమేనని, ఇదంతా ఎక్కడికెళ్లిందని వ్యాఖ్యానించారు. కేంద్ర బడ్జెట్ లో మనకు 15,000 కోట్లు వస్తేనే సంతోషపడ్డాం, కానీ దోపిడీ చేసిన సొమ్మంతా వస్తే రాజధానికి, పోలవరానికి కూడా ఇబ్బంది ఉండేది కాదని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. 18,000 కోట్ల మేర ఖజానాకు లూటీ వేసిన మద్యం అక్రమార్కులను శిక్ష పడాల్సిందేనని అన్నారు. లేదంటే డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ఉంది. అలాంటిది రాష్ట్ర వ్యవహారాలు నడిపే ముఖ్యమంత్రి గాని, వారి సంబంధిత సభ్యులు గాని స్టేట్ ఎక్స్చేకర్కి 18,860 కోట్ల రూపాయలు పైచులకు ప్రప్రథమంగా ఇక్కడే మనకు తెలుస్తూ ఉంటే వీళ్ళు శిక్ష పడకుండా ఎలా తప్పించుకుంటారు? శిక్ష పడాలి వీళ్ళేమో. దారుణంగా 18,000 కోట్లు అటు ప్రజల్ని కనీసం వాళ్ళ క్వాలిటీలు, మన లిక్కర్ పనికి తాగాలని చెప్పి ఎవరిని మనం కూర్చోబెట్టి మనం పెంపొందించట్లా. ఓకే, ఒక వ్యసనం అనుకోండి, దానికి ఏదైనా పేరు పెట్టుకోండి. ముఖ్యంగా మనకి మద్యపాన నిషేధం అనేది చాలా చాలా కష్టమైన విషయం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్. ఒకవైపు యానం, ఇంకోవైపు మనకి మధ్యప్రదేశ్, ఇంకోవైపు చూస్తే మనకి తెలంగాణ, ఒరిస్సా, తమిళనాడు, కర్ణాటక, ఇన్ని బార్డర్స్ని షేర్ చేసుకొని మద్యపాన నిషేధం అనేది ఇప్పుడు చాలా కష్టసాధ్యమైన విషయం. గతంలో కూడా చేశారు, సాధించలేకపోయాం. ఇప్పుడు రెగ్యులేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇందాక గౌరవ సభ్యులు బుచ్చయ్య చౌదరి గారు చెప్పినట్టుగా, ఒకటి స్టేట్ ఎక్స్చేకర్కి లాస్ జరిగింది, ప్రజలకి ఆరోగ్యానికి హాని జరిగింది, దాంతోపాటు అసలు ఈ వ్యసనాన్ని తగ్గించే పరిధిలో కూడా కొంత ఉన్నారు.
కొంత బడ్జెట్ కేటాయించాలి, ముఖ్యంగా డి అడిక్షన్ సెంటర్స్ కానీ వీటితో పాటు కేటాయించాలి. అది కూడా సూచన బుచ్చి చౌదరి గారు చెప్పిన సూచన కూడా మనం పరిగణలో తీసుకోవాలి అధ్యక్ష. దాంట్లో కొంత డి అడిక్షన్కి దాన్ని ఖర్చు పెట్టాలి అధ్యక్ష. కేవలం దాని ఆదాయంగా చూడకుని అట్లీస్ట్ ఒక 10% డి అడిక్షన్కి దాన్ని ఖర్చు పెట్టి డి అడిక్షన్ సెంటర్స్ ఖర్చు పెట్టాలి. ఇదే కనుక ఈ రోజున మనకి ఫ్లాట్ మిత్రాస్కి ఈరోజు డబ్బులు లేక వాళ్ళకి, అలాగే పంచాయతీ బోర్డులో దాదాపు 9 నెలల నుంచి మనకి జీతభత్యాలు లేక ఒక 59 మంది నలిగిపోతాం, అలాగే ఫీజు రీఎంబర్స్మెంట్ లేక విద్యార్థులు నలిగిపోతాం, స్టేట్ ఎక్స్చేకర్లో డబ్బులు లేవు. కానీ అందరు ఇన్ని కోట్ల మంది జీవితాలు తాడుకుని వీళ్ళ చేతుల్లో మటుకు ఇన్ని వేల కోట్లు దాదాపు విష్ణుకుమార్ రాజు గారు చెప్పినట్టు 30,000 కోట్లు వెళ్ళిపోయాయి. అది చాలా పెద్ద ఇది స్కామ్, ఇది దోపిడీ. వీటిని కనుక మనం వదిలేస్తే తప్పు చేసిన వాళ్ళని గత ప్రభుత్వం సంబంధించిన ఇది ఇట్స్ నాట్ అబౌట్ వెండట్ పగ ప్రతీకారం కాదు, కానీ వీళ్ళని స్వేచ్ఛగా కనుక వదిలేస్తే వాళ్ళ అదృష్టవశాత్తు ఈరోజు వాళ్ళకి లేరు. వాళ్ళ కనుక ఉండుంటే వాళ్ళకి నిజంగా వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉండేది. తప్పించుకొని పారిపోయారు వాళ్ళు ఈరోజు, తప్పించుకొని పారిపోయారు వాళ్ళు. వీ హ్యావ్ టు మేక్ దెమ్ అకౌంటబుల్ అధ్యక్ష వాళ్ళు, వీ హ్యావ్ టు బ్రింగ్ దెమ్ ఇన్ టు అకౌంటబిలిటీ, దే హ్యావ్ టు బి పీనలైజ్డ్. వాళ్ళు దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను మీ తరపు నుంచి దానికి తెలియజేసుకున్న అధ్యక్ష, దయచేసి వీరిని ప్లీజ్ వీ హ్యావ్ టు పీనలైజ్ దెమ్ సార్, వాళ్ళకి సరైన శిక్ష పడాలి సార్. వీళ్ళకి తప్పించుకోవడానికి కుదరదు సార్. ఏదంటే రేపు పొద్దున ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్కి బలం ఇవ్వాలి అంటే ఆపగలం అంటే వాళ్ళు ఏమంటారు సార్? లోపల నేను చిన్నపాటి కానిస్టేబుల్ అయితే నాకేమనిపిస్తుంది, మీరు పెద్దోళ్ళు అయితే వదిలేస్తారు, మమ్మల్ని అయితే పట్టుకుంటారంటారు సార్. ఏపీ రాజధాని అమరావతిపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించిందన్న విషయం బడ్జెట్ ప్రకటనతో స్పష్టమైంది. తాజాగా అమరావతి రైల్వే ప్రాజెక్టుపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించారు. అమరావతి రైల్వే ప్రాజెక్టు పనులు పురోగతిలో ఉన్నాయని వెల్లడించారు. అమరావతిని అనుసంధానిస్తూ 56 కిలోమీటర్ల మేర 2047 కోట్ల ప్రాజెక్టు చేపడుతున్నట్లు వివరించారు. ఈ రైల్వే పనులపై డీపీఆర్కు నీతి ఆయోగ్ ఆమోదం కూడా లభించిందని అశ్విని వైష్ణవ్ తెలిపారు. మరిన్ని అనుమతుల కోసం కొంత సమయం పట్టే అవకాశం ఉందని చెప్పారు. There is a reserve forest called Kondapalli Reserve Forest. So it bypasses the reserve forest, then Krishna River is there, crosses the Krishna River and comes to the Amravati station, then goes down to Nambur station. So what is the actual position now? I told you the DPR has been prepared and now the Niti, after Railway Board has approved it, Niti Aayog has approved it, now it will go to the next steps of approval. It takes some time because it's a very large project, 2000 plus crore. The problematic is like let me not do any premature, I don't want to give speculative dates, but we are fully focused on making sure that it progresses. What is about Vijayawada Railway Station? Vijayawada Railway Station is a very important junction, very complex junction, because huge traffic is there through Vijayawada. So that's why the master plan has been done in a very careful way, looking at 30-40 years ahead. So the station is progressing well, and I'll request the GM sahab to make sure that some of the media friends can go and visit it. Please go and visit the station. Lot of progress is there. Many stations, the work has come up to third level, fourth floor, fifth floor. Very good progress. In Hyderabad, Kondapalli railway station completed. That is completed now. We have to do the inauguration now. Then you are in metro lines, sir? Metro comes under Housing and Urban Development Department. No, we don't have that. We have just one met, so HUD department will be able to give it. Another people are demanding this regarding the Vande Bharat Express train from Vijayawada to Bombay and Vijayawada to Bombay is very long distance. It is not viable because Vande Bharat is basically up to maximum 600 kilometers. It should not go beyond that because then people, it's a chair car, right? It's a sitting configuration. So normally it is up to 700 kilometer maximum.
ఢిల్లీలో వైసీపీ చేపట్టిన ధర్నాకు శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది కూడా మద్దతు పలికారు. జగన్ ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వైసీపీ ఏర్పాటు చేసిన వీడియో ఫోటో ఎగ్జిబిషన్ ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ప్రియాంక చతుర్వేది మాట్లాడుతూ ఏపీలో ఎన్నికల తర్వాత ఏం జరుగుతుందో అందరికీ తెలిసేలా చేసిన జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నానని వెల్లడించారు. ఈ తరహా చైతన్యవంతమైన వాతావరణం సృష్టించినందుకు విజయసాయి రెడ్డికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నట్లు వివరించారు. మోహన్ రెడ్డిజీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ అస్ అవేర్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ పోస్ట్ ఎలక్షన్స్. విజయసాయి రెడ్డిజీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ క్రియేటింగ్ దిస్ అవేర్నెస్. Because Delhi usually is always disconnected to what's happening in the states, where democracy is being threatened, where constitution is being undermined, and where political violence takes precedence over political differences. Governments keep coming and going, sarkarein aayengi jayengi, par is tarike ka rajnaitik hinsa kahin bhi kisi tarike se sahi nahi hai, aur hum sab iski kadi ninda karte hain. Aur Jagan ji, hum aapko ye assurance dete hain, जहां जहां संविधान खतरे में आएगा, जहां जहां प्रजातंत्र खतरे में आएगा, इंडिया अलायंस के सारे पॉलिटिकल पार्टीज आपके साथ कंधे से कंधा मिलाकर ये लड़ाई लड़ेंगी. ये लड़ाई सिर्फ आंध्र प्रदेश की नहीं है, ये लड़ाई सिर्फ आपके पॉलिटिकल वर्कर्स की नहीं है. कहीं भी इस तरीके की हिंसा हो, ये किसी भी देशवासी को कबूल नहीं है. हम सब आपके साथ हैं, आप ये लड़ाई लड़ते रहें, और हम उम्मीद करते हैं, हम ये उम्मीद करते हैं कि जल्द से जल्द, लाइक राम गोपाल जी सेड, that the governor of Andhra Pradesh will take note, and hopefully the Supreme Court will take suo moto cognizance of the kind of violence that we are facing in Andhra Pradesh. We stand firmly with the people of Andhra Pradesh, and we will also continue to fight for the voice of Andhra Pradesh. Thank you so much. Jai Hind. ఆంధ్రప్రదేశ్కు 15,000 కోట్లు ఇచ్చారని కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు పదే పదే చెప్పడం సరికాదని బీజేపీ శాసనసభాపక్షుడు ఏలేటి మహేశ్వరరెడ్డి అన్నారు. కేంద్ర బడ్జెట్పై తెలంగాణలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకవేళ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే కనుక తెలంగాణ ఎడారిగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు కలిసి సభలో తమను మాట్లాడివ్వడం లేదని ఆరోపించారు. ఏపీకి ఇచ్చారని పదే పదే చెప్తున్నారని కేంద్రానికి మీరు మరి 4,000 కోట్ల రూపాయలు ఇచ్చినప్పుడు మిగిలిన నియోజకవర్గాలు కానీ మిగిలిన జిల్లాలు కానీ ఎవరి రోజున ఆలోచన చేశారా అని అడుగుతున్నా. వాళ్ళు కూడా మీలాగానే ఆలోచన చేసి మా జిల్లాలను పూర్తిగా విస్మరించారని, మా జిల్లాలకు ఇవ్వలేదని ఆ జిల్లా వాళ్ళు కూడా ఈ రకంగానే తీర్మానం చేయమంటే తీర్మానానికి మీరు సిద్ధమా అని అడుగుతున్నా. అదే మాదిరి గౌరవ మంత్రి గారు మాట్లాడుతూ, నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ నిన్న కూడా చాలా దారుణంగా మా ఎమ్మెల్యేల్ని ఎంపీల్ని వారితో పాటు మా ఇద్దరు మంత్రుల్ని ఇష్టానుసారంగా కామెంట్ చేయడమే కాకుండా ఒక విషం చల్లేటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు అధ్యక్ష. కేవలం మేము ప్రధాన ప్రతిపక్షంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సమానంగా 8 మంది ఎంపీలను గెలుచుకునేసరికి పాపం ముఖ్యమంత్రి గారు ఇబ్బందులు పడి ఎక్కడైనా కుర్చీకి ఎసరు వస్తుందో, ఎక్కడ ఆయన పదవి పోతుందో అని చెప్పి భయపడి ఏదో ఒక రకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి ఈరోజు ఈ రకంగా తీర్మానం ప్రవేశపెట్టడం ఎంతవరకు సమంజసమని అధ్యక్ష నేను అడుగుతా ఉన్నాను. అధ్యక్ష ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష, కేంద్ర బడ్జెట్లో కేంద్ర బడ్జెట్లో అధ్యక్ష తెలంగాణకే కాదు ఏ రాష్ట్రానికి కూడా అన్యాయం చేయలేదు అధ్యక్ష. ఒక్కసారి ముఖ్యమంత్రి గారు అనుభవం లేకుండా డైరెక్ట్గా ముఖ్యమంత్రి అవడంతో పాపం వారికి ఫెడరల్ వ్యవస్థ మీద పూర్తిగా విశ్వాసం లేదా, అనుభవం లేక మాట్లాడుతూ ఉన్నారా? దయచేసి వారు ఒకసారి సభకు తెలియజేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అధ్యక్ష నేను సింపుల్గా రెండు అడుగుతా ఉన్నాను అధ్యక్ష, ఈ ఫెడరల్ స్ఫూర్తి ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా, ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఏ రోజు కూడా జరిగినటువంటి ఒక కొత్త చర్చకు దారితీసినటువంటి ముఖ్యమంత్రి గారు. నేను ఒకటి అడుగుతా ఉన్నాను, అధ్యక్ష మహేశ్ రెడ్డి గారు
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల ప్రయోజనాల గురించి మాట్లాడడం అంటే టీఆర్ ఢిల్లీలో వైసీపీ చేపట్టిన ధర్నాకు కాంగ్రెస్ తప్ప ఇండియా కూటమిలోని పలు పార్టీలు మద్దతు పలికాయి. ఏపీలో జరుగుతున్న హింసను ఖండిస్తున్నామని, ఇండియా కూటమిలోని అన్ని పార్టీలు జగన్ వెంట నిలుస్తాయని శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది ప్రకటించారు. దాంతో వైసీపీ ఇండియా కూటమిలో చేరనుందా అనే ప్రచారం మొదలైంది. దీనిపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. వైసీపీ ఒక బలమైన పార్టీ అని, కేవలం ఎన్నికల్లో ఓట్ల కోసమే అన్నట్లుగా పొత్తు పెట్టుకోకూడదన్నది జగన్ సిద్ధాంతం అని వెల్లడించారు. గత 12 ఏళ్లుగా ఆ సిద్ధాంతం ప్రకారమే పార్టీని నడిపిస్తున్నామని చెప్పారు. ఇప్పుడు కూడా అదే సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నామని సజ్జల చెప్పారు. పార్టీకి సంబంధించింది కాదు, ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజాస్వామ్యంలో అన్ని స్వేచ్ఛగా మనగలిగితేనే ప్రజాస్వామ్యం బతికి పట్టగలుగుతుంది. కాబట్టి ఇది అందరికి సంబంధించిన ఇష్యూ అని ఏదైతే అనుకున్నామో దానికి తగిన విధంగానే అన్ని పార్టీలు స్పందించాయి. పెద్ద పెద్ద పార్టీలు వచ్చాయి, డిఫరెంట్ పార్టీ పొలిటికల్ వాయిసెస్ వినిపించాయి. ముఖ్యంగా నేషనల్ మీడియా కూడా బాగా రెస్పాండ్ అయింది, వచ్చి తీసుకున్నాయి. కాబట్టి పూర్తి స్థాయి ఏదైతే మెసేజ్ తీసుకెళ్లాలనుకున్నామో జాతి దృష్టికి, అది బాగా సక్సెస్ఫుల్. వ్యక్తిని కట్టడి చేసి ప్రశాంతత తీసుకురావడం ఎట్లా అనేది అందరి సమష్టి బాధ్యత, ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన వాళ్ళ బాధ్యత. మీరు 19లో చూస్తే 151 స్థానాలతో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినా కూడా ఎక్కడ ఒక్క సంఘటన కూడా జరగలేదు. చెదురుమదురు ఎక్కడైనా ఫ్యాక్షన్ గొడవలు ఉంటే ఎక్కడన్నా చెదురుమదురు ఉండొచ్చు, కానీ అది ఒక ట్రెండ్ కింద కంటిన్యూస్గా నిన్నటికి నిన్న కూడా పెదకూరుపాడులో ఏమీ కీ లీడర్ను కారులోంచి దించి కాళ్ళు చేతులు విరగొట్టారు. నిన్న ఈవినింగ్ జరిగింది సాంబిరెడ్డి అని మా ఏఎంసీజీ మాజీ చైర్మన్. సో ఇంకా కంటిన్యూ అవుతుంది. సో ఆ రకంగా ఇది చూసి దీనికైనా మనం ఇది అనిపిస్తే దీని విషయంలో అందరూ ఇంకా కలిసి వస్తే బాగుండేది. భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా చూడాల్సిన బాధ్యత అందరిది ఉందని ఫీల్ అవుతున్నాం. సో దీని మీద పోరాటం కంటే ఇప్పుడైనా కొంచెం కట్టడి అవుతుందేమో, ఇక్కడ సెంటర్లో బీజేపీ గవర్నమెంట్ ఉంది, వాళ్ళైనా ఒక మెసేజ్ పంపుతారేమో, లేదా టీడీపీలోనే ఒక అంతర్మతం జరుగుతుందేమో అని మా కోరిక. ఎందుకంటే ఇది ఈ ప్రెసిడెంట్ బ్యాడ్ ప్రెసిడెంట్, ఇట్లే కన్నా వదిలేస్తే భవిష్యత్తులో మా వాళ్ళ కూడా మా పార్టీలో వాళ్ళను కంట్రోల్ చేయడం కుదరకపోవచ్చు. ఒక్కసారి ఇది మొదలైనాక బీజం వేస్తే దాని తర్వాత అదే ట్రెండ్ కంటిన్యూ అయితే భవిష్యత్తులో పొలిటికల్ పార్టీలు అనేవి స్వేచ్ఛగా ఇది కాలేవు. ఈ బాధ్యత ప్రధాన పార్టీల మీద మరీ ఎక్కువ ఉంటుంది, చిన్న పార్టీల కంటే అధికారంలోకి రాగల అవకాశం ఉన్న పార్టీల మీద ఎక్కువ ఉంటుంది. అది ఇప్పటికైనా ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీ రియలైజ్ అయితే బాగుంటుందని మా కోరిక. సభలో మందబలంతోనో అధికారాన్ని ఉపయోగించో సభా నాయకుడిగా మీరు మా గొంతు నొక్కుతారేమో, కానీ రేపు ఆర్టీసీ కార్మికుల హృదయాలను మాత్రం మీరు గెలుచుకోలేరు. ఇవాళ అర్థమైంది, రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు ఏం చెప్పింది, గెలిచిన తర్వాత ఏం చేస్తుందో ఇవాళ రాష్ట్రంలోని ఆర్టీసీ కార్మికులందరూ కూడా చూశారు. మేమేమడిగాం, మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ నిర్ణయం తీసుకున్నాం. అసెంబ్లీలో బిల్లు పాస్ అయింది, గవర్నర్ గారు ఆమోదించిండ్రు, గెజిట్ కూడా పబ్లికేషన్ అయింది. ఏ డేట్ నుంచి వాళ్ళని తీసుకుంటారంటే దానికి సమాధానం చెప్పలేదు. 8 నెలలైంది మీ ప్రభుత్వం వచ్చి, 8 నెలలైనా గుర్తించలేదు. ఎప్పటి నుంచి వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తారంటే సమాధానం చెప్పకుండా దాటేశారు. యూనియన్ పునరుద్ధరణ గురించి అడిగితే సమాధానం చెప్పలేదు. చనిపోయిన పిల్లలకు రెగ్యులర్ ఉద్యోగాలు ఇవ్వాలంటే దాని మీద సమాధానం చెప్పలేదు. ముఖ్యమంత్రి గారు ఫిబ్రవరిలో ఇచ్చిన చెక్కు 300 కోట్లు, అది డమ్మీ చెక్ అయింది, ఆ డబ్బులు పాస్ కాలేదు, దాని సంగతి ఏంటంటే సమాధానం చెప్పలేదు. మహాలక్ష్మి ఉచిత బస్సు పథకానికి డబ్బులు ఇవ్వడం లేదు. మీరు ఏప్రిల్ మే 2 నెలల్లో 1 రూపాయి కూడా ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు, ఎప్పుడు ఇస్తారు అంటే దానికి సమాధానం చెప్పలేదు. ఏ ప్రశ్నకు కూడా సమాధానం చెప్పకుండా బుల్డోజ్ చేసే ప్రయత్నం చేసినారు. అంతేకాకుండా నేను యూనియన్ అధ్యక్షుడిగా ఉన్నానని ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ఆ ముఖ్యమంత్రి గారికి ఎవరు చెప్తారో ఏమో కానీ అన్నీ సగం హాఫ్ నాలెడ్జ్తో మాట్లాడుతున్నారు. ఎందుకంటే నేను మంత్రి అయిన వెంటనే కొద్ది రోజుల తర్వాత నేను యూనియన్ అధ్యక్షుడిగా రాజీనామా చేసిన ఆర్టీసీకి, నేను యూనియన్ అధ్యక్షుడిగా లేనే లేను, కానీ ఆయన ఏదో ఒకటి చేసి సభను తప్పుదో పట్టించాలని, సభలో చర్చ జరగకుండా చేసి మాకు ప్రొటెస్ట్కు కూడా అవకాశం ఇవ్వకుండా ఇలా సభ వాయిదా వేసుకొని పోయింది. గవర్నమెంట్ నుంచి సరి అయిన సమాధానం రానప్పుడు మేము నిరసన చెప్పే హక్కు సభ్యులకు ఉంటుంది.
ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, వాళ్ళ ఎరియర్స్ ఇవ్వాలి, బకాయిలు ఇవ్వాలి, యూనియన్ను పునరుద్ధరించాలని మేము అడిగితే ఏ ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలేదు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టారు, కార్మికుల ఓట్లు వేయించుకున్నారు, కార్మికుల ఆర్టీసీ కార్మికుల అండతో గెలిచి ఇవాళ కార్మికులకు వెన్నుపోటు పడిచింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. తప్పకుండా కార్మికుల పక్షాన బయట సభలో ఇంకా మా పోరాటం కొనసాగుతుంది. ఇకపోతే ఈరోజు నిరుద్యోగ యువకుల మీద మేము శాసనసభలో అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చాం. ఆనాడు ఇదే నిరుద్యోగులను కాంగ్రెస్ పార్టీ వాడుకున్నది. మేము రాగానే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఏది మీ జాబ్ క్యాలెండర్? పెద్ద పెద్ద ఐఐటీలో సీటు వచ్చిన మేకలు కాస్తున్న విద్యార్థిని విద్యార్థినికి సహాయం అందించిన సీఎం రేవంత్ రెడ్డి. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గోనెనాయక్ తండాకు చెందిన బదావత్ మధులత జేడబ్ల్యూ మెయిన్ లో ఎస్టీ 824వ ర్యాంకు సాధించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో చెక్కు అందజేసిన గిరిజన శాఖ అధికారులు. నమస్కారం అందరికి. ముఖ్యమంత్రి గారికి చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే నిన్ననే నా సమస్యలు చెప్పడం జరిగింది న్యూస్లో. ఈరోజే స్పందించి నాకు చెక్ అందించడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యమంత్రి గారు తొందరనే స్పందించి నా సమస్యలన్నీ తీర్చి నాకు నా అన్ని అవసరాలు తీర్చారు. నా ట్యూషన్ ఫీ అన్నీ సారే చూసుకున్నారు. 5 ఇయర్స్ కోర్సు మొత్తం సారే చూసుకుందామని నాకు భరోసా ఇచ్చారు. నేను చదవనేమో అనే ఆలోచన నుండి నాకు సార్ ముందరు వేపించి నాకు ఐఐటి పంపిస్తున్నందుకు, అన్ని సహకారాలను అందిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. నేను ల్యాప్టాప్కి 70,000 అడిగాను, కానీ సార్ 30,000 కలిపి నాకు 100,000 ఇవ్వడం జరిగింది. చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఈరోజు నాకు ఈ స్థాయిలో నాకు అందిస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి చాలా చాలా రుణపడి ఉంటాను. మొయినాబాద్లోని రంగారెడ్డి జిల్లాలోని చిల్కూర్ గ్రామంలో 200 ఏళ్ల నాటి కుతుబ్ షాహీ కాలం నాటి మసీదును జూలై 22 సోమవారం రాత్రి భూకబ్జాదారులు కూల్చివేశారు. మసీదును అక్రమంగా కూల్చినందుకు డ్రైవర్తో సహా 3 పోలీసులు కేసు నమోదు చేశారు. కూల్చివేతపై ఆగ్రహావేశాలు వెల్లువెత్తిన తర్వాత ప్రభుత్వం మసీదును వక్ఫ్ ఆస్తిలో నిర్మించినట్లే అదే స్థలంలో పునర్నిర్మించాలని ఆదేశించింది. తెలంగాణ ఉన్నటువంటి మొత్తం హిందువుల సమస్య అనేది ఓన్లీ నాట్ ఓన్లీ చిల్కూరు కాదనేది మొత్తం హిందువులకు సంబంధించింది. కాబట్టి నేను ఏం చెప్తున్నా, మేము చెప్పేది అండి, ఇక్కడ ఉన్నటువంటి అన్యమతస్థులకు సంబంధించిన కట్టడం ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు తొలగించేంత వరకు ఇక్కడ నుంచి ఎవరు లేవరన్నా. ఇది ఉద్రిక్తం కాబట్టి ఇది ఎక్కడైనా మేము చెప్పేది అన్నా, చెప్పినప్పుడు మీరందరూ నా మీద నమ్మకం ఉన్నదా? మీ అందరికి మీ అందరికి నా మీద నమ్మకం ఉందా? ఉందా లేదా? ఉందా లేదా? నేను ఆ మీటింగ్ లో మాట్లాడినాను, వాళ్ళు ఒక అష్యూరెన్స్ ఇచ్చినారు, ఆ అష్యూరెన్స్ ప్రకారం పోతున్నాం. అర్థమైందా? మెల్లగా ఒక్కొక్కటి జరుగుతుంది. నిన్నటి నుంచి ఏ కొత్త నిర్మాణం జరగదు. అక్కడ 4 గుంటల్లో ఫెన్సింగ్ జరుగుతుంది, కొత్త నిర్మాణాలు ఏమీ జరగవు. ఎలాంటి వాతావరణం ఇంతకు ముందు ఉండిందో అదే కొనసాగుతుంది. ఇక్కడ ఎవరు కూడా
విపరీతమైనటువంటి పరిస్థితి మనం సృష్టించకూడదు. వాళ్ళు కూడా సామరస్యంగా రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరందరూ దయచేసి సహకరించాలి. నా మీద నమ్మకం, ఏ విధమైన ప్రార్థనలు జరగవు. మీ అందరి తరఫున భగవంతుడి యొక్క సేవకుడిని నేను, ధర్మాని కోసం ముందు ఉండేవాడిని నేను. మీరందరూ నమ్మితే మీరందరూ లేవాలి. బోలో చిలుకూరు బాలాజీ భగవానికి.